वागर्ताविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातं चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। मासफलं कार्यक्रमानिकी स्वागतं। 2021 नवंबर नेलालो कुंभराशि फलितालु నిండు కుండల నింపాదిగా తమ పని తాము చేసుకుంటూ గౌరవప్రదంగా జీవనం సాగించేటువంటి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 రెండు పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 నాలుగు పాదాలు, పూర్వభద్ర 1-2-3-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ నవంబర్ నెలలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే 2021 నవంబర్ నెల 17వ తేదీ నుండి రవి ఈ కుంభరాశిలో ఈ కుంభరాశి వారికి దశమ భావములో అనగా వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. రవి ఎప్పుడు దశమ భావములో కానీ లాభ భావములో కానీ సంచరించేటప్పుడు విశేషమైనటువంటి సోఫలితాలని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని ప్రసాదిస్తాడు. కనుక ఈ కుంభరాశి వారికి వృశ్చిక రాశిలో రవి సంచారం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, లేకపోతే ఉన్న ఉద్యోగాల్లో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధికారుల యొక్క అభినందనలను అందుకోగలుగుతారు. ఈ రకంగా రవి దశమంలో వీరికి శుభ ఫలితాలని ఈ నెలలో అందించే అవకాశం ఉంది. ఇక నవంబర్ నెల 21వ తేదీ నుండి బుధుడు కూడా దశమ భావం అనేటువంటి వృశ్చిక రాశులకు ప్రవేశించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో లాభాలను, లేకపోతే జన సంబంధాలు పెరగడం, వీరి మాటకు విలువ పెరగడం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ నవంబర్ నెల 21 నుండి గురువు కూడా కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం పెరుగుతుంది, వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఈ రకంగా వృత్తి వ్యాపారాలని, వృత్తి ఉద్యోగాల్లో వీరు అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నెలంతా కూడా లాభభావంలో అనగా ధనుసు రాశిలోనూ శుక్రుడు సంచారం జరుగుతోంది. కనుక ఈ శుక్రుడు ఎప్పుడూ లాభంలో సంచరించేటువంటి సందర్భంలో కుటుంబపరమైనటువంటి సకల సౌఖ్యాలని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబము నుంచి వీరికి అన్ని రకాల సహాయ సహకారాలు అందడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి నుంచి వీరికి సహాయం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వ పుణ్యం వల్ల కూడా కొన్ని శుభకార్యాలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, వృత్తి వ్యాపారాల్లో లాభాలని అందుకోవడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా శుక్రుడు వీరికి సంపూర్ణ శుభ ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఈ నవంబర్ నెలలో కుంభరాశి వారికి ఉంది అని చెప్పవచ్చు. యథావిధిగానే కేతువు దశమభావంలో అనగా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ఈ నెలలో కూడా ఆయన దశమభావంలో సంచరిస్తున్నాడు. కనుక నిరాడంబరంగా వృత్తి ఉద్యోగాల్ని అభివృద్ధిపరచుకోగలరు, వృత్తి వ్యాపారాలని విస్తరించుకోగలరు. వీరికి మంచి లాభాలని సునాయాసంగా పొందడానికి అవకాశం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి సష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు కుంభ మేషరాశుల్లోనూ, కర్కాటక సింహరాశుల్లోనూ, వృశ్చిక ధనుసు రాశుల్లోనూ సంచరించేటువంటి సందర్భంలో వీరికి మనశ్శాంతిని, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, వృత్తి వ్యాపారాల్లో లాభాలని, లేకపోతే పోటీ పరీక్షల్లో విజయాల్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. 2021 ఈ నవంబర్ నెలలో కుంభరాశి వారికి రవి భగవానుడు, బుధగ్రహము, గురువు, శుక్రుడు, కేతువు, చంద్రుడు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 6 గ్రహాలు కూడా సకల శుభాలని, లాభాలని, సంతృప్తిని, మనశ్శాంతిని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక ప్రతికూలంగా ఏవైనా గ్రహాలు ఈ కుంభరాశి వారికి సంచరిస్తున్నాయా ఈ నవంబర్ నెలలో అనగా మనం పరిశీలిస్తే, భాగ్యభావమైనటువంటి తులారాశిలో కుజ సంచారం జరుగుతోంది. అలాగే ఈ కుజుడు భాగ్యంలో సంచరించేటువంటి సందర్భంలో ఈ కుంభరాశి వారికి జన సహకారం తగ్గుతుంది. అలాగే వీరికి ఒక రకం వృత్తి ఉద్యోగాల్లో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం రావడానికి అవకాశం కలుగుతుంది. కొంతవరకు కొన్ని కార్యక్రమాలు వీరికి ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఘర్షణ వాతావరణం రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. అలాగే చతుర్థ భావంలో రాహు సంచారం జరగడం వల్ల, వృషభ రాశిలో రాహు సంచారం జరుగుతోంది, కుంభరాశి వారికి అది చతుర్థ భావం కనుక కుటుంబంలో దుబారా ఖర్చులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క దురాశపూరితంగా కొన్ని అనుకూల ఫలితాలు ప్రతికూలంగా మారేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది. కనుక ఈ రాహు సంచారం కుటుంబంలో ఉండేటప్పుడు కుటుంబ సభ్యులకు వీరు నచ్చజెప్పి
ఉన్నటువంటి విషయాన్ని వారికి వివరించి ఆ పరిస్థితిని సానుకూలపరచుకోవడానికి వీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మకర రాశిలో శని అనగా వీరికి కుంభరాశి వారికి వ్యయములో శని సంచారం జరుగుతోంది. ఏలినాటి శని వీరికి మొదటి దశలో ఉంది కనుక వీరికి ఏలినాటి శని ప్రభావం, ఈ శని యొక్క ప్రతికూలత ఎక్కువగా వీరిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో కుజుడు, రాహువు, శని మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, ప్రతికూల ఫలితాలని వీరికి అందిస్తున్నాయి. ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి కుజుడు, రాహువు, శని గ్రహాలను సానుకూలపరచుకోవడానికి ఏమైనా పరిహారాలు వీరికి ఉన్నాయా అనగానే మనం పరిశీలిస్తే, మొట్టమొదట వెయ్యములో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడి కోసం ఈ కుంభరాశి వారు నిత్యం ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి 8 ప్రదర్శనలను నిర్వర్తించండి. అలాగే వీరు ప్రతి శనివారము ఈశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. దాంతోపాటు మీకు అందుబాటులో ఉన్నటువంటి నిరుపేద ముసలి వారికి ఆహార పానీయాలు కానీ ఆహార వస్త్రాలను కానీ దానం చేయండి. ఈ రకంగా ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల, ప్రతినిత్యం ఈశ్వరుని ఆలయాన్ని సందర్శించడం వల్ల వీరు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి, ఏలినాటి శని తీవ్రత నుంచి వీరు బయటపడడానికి ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ భావంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ రాహువు యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి వీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోండి. మంగళ శనివారాల్లో ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమార్చన పూజను నిర్వర్తించుకోండి. ఈ రకంగా దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల వీరు రాహువు యొక్క ప్రతికూల తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగ్యములో కుజుని సంచారం జరుగుతోంది. అనగా ఈ కుజుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. భాగ్యరాశిలో కనుక వీరు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు పడ్డం కానీ, లేకపోతే వాహన సంబంధమైన ఇబ్బందులు రావడానికి కానీ, లేకపోతే ఇతరత్ర ఆటంకాలు, ఖర్చులు, లేకపోతే ఘర్షణ వాతావరణం నుంచి తగ్గించుకోవడానికి ఈ కుంభరాశి వారు ఈ కుజగ్రహానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఒకరోజు నిద్ర చేసి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలను సుబ్రహ్మణ్య స్వామికి నిర్వర్తించుకోండి. ఈ రకంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఒక రాత్రి ఆలయ సమీపంలో నిద్ర చేసి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల ఈ కుజగ్రహం యొక్క తీవ్రతను కూడా మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కుంభరాశి వారు, నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను మీ స్థాయిలో మీరు నిర్వర్తించుకొని సకల సౌఖ్యాలని, ఆయురారోగ్యాలని, ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.